చౌరసేనుడు అనబడేటటువంటి రాజు యదువంశములకు చెందినటువంటి వారు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు అనేక యుగాలలో మధురా నగరానికి విష్ణు భగవానుడికి ఒక గొప్ప అవినాభావ సంబంధం ఆయన మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి సమయంలోనే భోజవంశానికి చెందినటువంటి ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజు కూడా ఉన్నాడు ఆ ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజుకి దేవకుడు అనే ఒక సోదరుడు వాళ్ళిద్దరి యొక్క పిల్లలే కంసుడు దేవకీదేవి దేవకుని యొక్క కూతురు కాబట్టి దేవకీ భోజవంశమకు చెందినటువంటి ఆ ఉగ్రసేనుడి యొక్క కుమారుడు కంసుడు ఆ కారణం చేత కంసుడు దేవకీదేవి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అన్నదమ్ముల బిడ్డలు అలాగే శూరసేనుడి యొక్క కుమారుడు వసుదేవుడు ఆ వసుదేవునికి ఈ దేవకీదేవినిచ్చి వివాహం చేశారు వివాహం చేసిన తరువాత శూరసేన మహారాజు గారు సహజంగా గొప్ప రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడు దానికి తోడు దేవకుడు కూడా బహు ఐశ్వర్య సంపన్నుడైనటువంటి రాజు కాబట్టి కూతురు వివాహమైన తర్వాత కూతురు కాపరానికి ఎడుతుంటే చాలా గొప్పసారే ఎన్నో ఏనుగులు గుర్రాలు రథాలు దాసదాసీ జనాలు అమూల్యమైన ఆభరణాలు అన్నీ ఇచ్చి పంపించాడు సారథి ఉండి రథాన్ని తోలడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చెల్లెల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ చేత కంసుడే స్వయంగా దేవకీ వసుదేవులు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు కూర్చున్నటువంటి రథాన్ని తోలడానికి సిద్ధపడ్డాడు ఆయన సారథి స్థానంలో కూర్చుని పగ్గాలు పట్టుకుని గుర్రాలు తోలుతున్నాడు ఆ బయలుదేరినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇది మనిషి జీవితంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఎంతకాలం విషయములు మనకి అనుకూలంగా ఉన్నాయనుకుంటామో అంతకాలం ప్రేమ ఉంటుంది తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుడి శత్రుల కుదురు అది ఆ ఆనుకూల్యత భావన లోపిస్తే శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది